నాను వచ్చెను ఎందుకు ఈ వనముల ఉన్నావో చెప్పండి ఏమీ కష్టాలు వచ్చెను సల్లను ఓడిగినందుకు నీకు నేను సల్లవయ్యని పాపేస్తే దాన్ని ఓ తండ్రి సల్లను ఓడిగినందుకు నీకు నేను సల్లవయ్యని పాపేస్తే దాన్ని ఓ తండ్రి నీ మైమల తెలవకపోతే ఓ తండ్రి మన్నించు మన్నించయ్యా నీ మైమల తెలవకపోతే నీ ఓ తండ్రి మన్నించు మన్నించయ్యా కష్టాలు ఉన్న వాళ్ళకు ఓ తల్లి దాన ధర్మాలు చేయాలే ఓ అమ్మ కష్టాలు ఉన్న వాళ్ళకు ఓ తల్లి దాన ధర్మాలు చేయాలే ఓ అమ్మ ఆకలి నేను అడిగితే సల్లాను నువ్వు నాకు పొయ్యకపోతివే ఇక్కడికి నా ఊరు ఓ తల్లి చాలా దూరము ఉంటాదే ఓ అమ్మ ఇక్కడికి నా ఊరు ఓ తల్లి చాలా దూరము ఉంటాదే ఓ అమ్మ బాటాను దప్పి నేను అడవుల్లా తిరుగుతూ ఉన్నానమ్మా అయ్యా నీ మైమలు తెలవకపోతిని ఇంతటి కారణవులల్లా సల్లాడిగితే పొయ్యకపోతిని నేను చాలా పేదాన్ని నన్ను మన్నించి మాయమైన సల్ల పెరుగును ఈ తండ్రి సూడు సూడు షాదుల్లా చూడు మాయమైన సల్ల బుట్టను సాయమ్మకు ఇస్తనే ఉండు సాయమ్మకు ఇస్తనే ఉండు వంద గంప దగ్గరికైతే సాయమ్మ చూడు ఓతనే ఉంది సల్ల బుట్టను చూస్తనే ఉంది సల్ల బుట్టను చూస్తనే ఉంది మాయమైన సల్ల పెరుగు మళ్ళా తిరిగి వచ్చేనాని సంబరపడుతుంది సంతోషపడుతుంది సంబరపడుతుంది సంతోషపడుతుంది బాబా షాదుల్ల చెంతకు పోయి పేరు అడుగుతుంది నాయన ఊరు అడుగుతుంది నాయన పేరు అడుగుతుంది నాయన ఊరు అడుగుతుంది నాయన అమ్మా మా ఊరు చాలా దూరాన ఉన్నది నేను బాట తప్పి అడవుల్లో తిరుగుచున్నాను నా పేరు బాబా షాదుల్లా అమ్మా మీది ఎవరమ్మా మీరు ఎవలు మీ పేరు చెప్పమ్మా అయ్యా మాది కులిందాపురం మేము ఎర్రగొల్లలం పాలు పెరుగు చల్ల అమ్ముకుంటా జీవిస్తున్నాం అయ్యా ఈ చల్లా పెరుగు మొత్తం నీకే పోస్తున్నాను కడుపు నిండా తాగుతండి ఎట్లా ఉన్నారో నా తల్లి తండ్రి తీరు నాకు దొరికావు తల్లి ఇప్పటి నుండి నీకు నా యొక్క దయ వలన గొర్రెలు పెరుగునమ్మ
గొర్ల మందలు పెరుగునమ్మా, పట్టిందల్లా బంగారమై ముట్టిందల్లా ముత్యమవును, కోట్లకు నీవు ఎదుగుతావమ్మ మాట నమ్ము తల్లి, నా మాటను వినవమ్మా ఆ తరువాతనే నా మహిమలు నమ్ముతావు. షాదుల కథ ఇక్కడ ఉండగా ఇందూరులో ఏం జరుగుతుంది? ఢిల్లీ మిలిటరీ కూడా తిరుగుతూ తిరుగుతూ ఇందూరుకైతే చేరవచ్చిరి, నిజం బాదులున్న షాదుల్లా అన్న పెద్ద పంజ దగ్గరకు రానే వచ్చిరి, పెద్ద పంజ చింతకు ఢిల్లీ మంత్రులు పోయి కూడా ఏమంట ఉన్నారు, పెద్ద పంజ చింతకు ఢిల్లీ మంత్రులు పోయి కూడా ఏమంట ఉన్నారు, మీ తమ్ముడు షాదుల్లా నీ చెంతకు వచ్చనని అడుగుతున్నారు, అప్పుడు కూడా పెద్ద పంజా ఏమంట వాళ్లకు చెప్పుతున్నాడు, అప్పుడు కూడా పెద్ద పంజా ఏమంట వాళ్లకు చెప్పుతున్నాడు, వచ్చింది నిజమే అన్నాడు ఎటో వెళ్ళిపోయానని చెప్పుతున్నాడు. అప్పుడు కూడా పెద్ద పంజా జవాన్లతోటి ఏమన్నాడు, అప్పుడు కూడా పెద్ద పంజా జవాన్లతోటి ఏమన్నాడు, బాబా షాదుల్ల చాడలాకు మస్తూరి రమణను పంపమన్నాడు. బల్లము చేత పట్టుకొని నెత్తికి రుమాలు జుట్టుకొని బుర్రమిసాలు దింపుకొని కిర్రు చెప్పులు దొడుకొని రాజులు మా రాజులు మా రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా, రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా. బల్లెము చేత పట్టుకొని నెత్తికి రుమాలు జుట్టుకొని బుర్రమిసాలు దింపుకొని కిర్రు చెప్పులు దొడుకొని రాజులు మా రాజులు మా రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా, రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా. దేకో రాజులు నన్ను పిలిపించినారో ఏ బాధ్యత నాకు అప్పగించిన, ఎంతటి బాలవంతుడైనా వాణ్ణి బంధించి పట్టుకొచ్చేదా, గండలు తిరిగిన మొనగాని నేను ఎవ్వలకు భయపడను నేను, గండలు తిరిగిన మొనగాని నేను ఎవ్వలకు భయపడను నేను, తొడగొడితే నేను తొడగొడితే నేను తొడగొడితే గుండె లదరాలే నేను అడిగితే భూమి గదలాలే, నేను తొడగొడితే గుండె లదరాలే నేను అడిగితే భూమి గదలాలే. బల్లెము చేత పట్టుకొని నెత్తికి రుమాలు దుట్టుకొని బుర్రమిజాలు దింపుకొని కిర్రు చెప్పులు దొడుకొని రాజులు మా రాజులు మా రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా, రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా. తెచ్చుకుంట ఒక్క కళ్ళు బుంగా వేసినాక చూడు సమీరంగ, పూటకు ఒక్క యాటను తింటా ఎప్పుడు మత్తుల ఊగుతూ ఉంట, గంజాయి బంగు గడగడ దాగుత జోలి కత్తెవాని పానమెదిత్త, గంజాయి బంగు గడగడ దాగుత జోలి కత్తెవాని పానమెదిత్త. రాజులు మహారాజులు అరే రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా, రాజులు మెచ్చిన రామన్నను నా పేరే మస్కురి రామన్నరా. ఓ మస్కురి రామన్న, ఓ మస్కురి రామన్న, ఏం చేస్తూ ఉన్నది నీది, జరాగిటు చూడుబాయ్. ఓ జవానులారా, ఏమి కావాలి చెప్పు, ఏమన్నా పానం తీయమంటారా చెప్పు, ఏమన్నా తీసుకురావాలా చెప్పు. వీడు దండివాడి ఉన్నాడు, నాకైతే భయం ఎత్తున్నది బై. అరే నీది ముఖమూల చెప్పు, మంచి చెప్పు బై. రామన్న, నిన్ను మాది రాజుగారు షాదుల జాడలకు పొమ్మన్నారు. అయితే మీరు వెళ్ళిపోండి, షాదుల జాడలకు పోతున్నాను. పెద్ద పంజ కథ ఇందూరులుండగా మల్లారంగట్లల్లా ఏమి జరుగుతుంది, గుర్రమెక్కి చూడు బాబా షాదుల్లా ఎక్కడికి జరబోతా ఉన్నాడే. పాన్సువాడ తువ్వలు పట్టిండు ఆ బాబా, దట్టమైన అడవుల దూరిండు షాదుల్లా, పాన్సువాడ తువ్వలు పట్టిండు ఆ బాబా,
జలాలుపూరు పెద్ద గుట్ట మీద నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వానాడు శుక్రవారం రోజున గుర్రాన్ని చెట్టుకు గట్టిండు షాదుల్లా. నమాజు చేసు కోవాలే అంటూ కాల్ చెయ్యి గడుకోను నీళ్లు దొరకలేదు. మడిమతోని గుట్ట మీద నిండు బుగ బుగ నీళ్ళ ధారలు పుట్టినాయి. నీటితో చేతులు కాళ్ళు కడుక్కొని నమాజు కూడా చేసుకుంటుండు షాదుల్లా. బాబా షాదుల్లా కథ ఇక్కడ ఉండగా గుళ్ళ సాయం మా ఇంట్లో ఏం జరుగుతున్నది? బాబా దయతోని సాయమ్మకు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినాది. బాబా దయతోని సాయమ్మకు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినాది. వేలు లక్షల ధనమైతే గొల్ల సాయమ్మకు వస్తున్నది. రోజు రోజు సాయమ్మ ఇంటిలోన శ్రీమంతమైతే వెరుగుతున్నది. రోజు రోజు సాయమ్మ ఇంటిలోన శ్రీమంతమైతే వెరుగుతున్నది. గొర్రెలు మేకలు ఓయమ్మ పెంపు అవుతున్నాయి మాయమ్మ. ఒకనాడు గొల్లా సాయమ్మ మొగడు శివయ్య చెంతకొచ్చినాది. ఒకనాడు గొల్లా సాయమ్మ మొగడు శివయ్య చెంతకొచ్చినాది. ఏమంట మాటలు సాయమ్మ మొగడు శివయ్యతోని అంటున్నది. ఓ ఓ గొల్ల ముసలయ్య ఇట్రా. ఏందే సాయమ్మ ముసలుడు అంటున్నావు, నా సంగ చూపేనా? నన్నేమా అనుకున్నావే సాయమ్మ, నన్నేమా అనుకున్నావే పిల్లు, నన్నేమా అనుకున్నావే సాయమ్మ, నన్నేమా అనుకున్నావే ముసలోడు ముసలోడు అంటవేందే, నేను ముక్కి మంచములా పడి ఉన్ననా. ముసలోడు ముసలోడు అంటవేందే, నేను ముక్కి మంచములా పడి ఉన్ననా. పచ్చి పాలు తాగిన పైత్తం నాకున్నదే, పచ్చి పాలు తాగిన పైత్తం నాకున్నదే, ముసలోడంటావు గుసగుసల వెట్టనా. పిల్లో పిల్లు నన్నేమా అనుకున్నావే సాయమ్మ, నన్నేమా అనుకున్నావే పిల్లు, నన్నేమా అనుకున్నావే సాయమ్మ, నన్నేమా అనుకున్నావే. నేను దుంకరు గోడున్నదా ఎక్కని చెట్టున్నదా, దుంకరు గోడున్నదా ఎక్కని చెట్టున్నదా సాయమ్మ. నేను తిరగని ఊరుందలై నయ్యని పోరున్నదా, తిరగని ఊరుందలై నయ్యని పోరున్నదా. ఎక్కరాని గట్టల్లా ఎక్కెక్కి మేపుతా, దిగరాని గట్టల్లా దిగి దిగి మేపుతా. పిల్లో సాయమ్మ నలకా పొగాకు సుట్ట తాగుతానే గుట్ట గుట్ట కాషా పోసిందంటే కాబడ్డీ ఆడిస్తా సాయమ్మ. నడిదాము లేచి నల్ల గొర్రె పాలు తాగుతా, రాత్రంత ముద్దులా జాతర నీకు చూపితా. ఏమా అనుకున్నావే సాయమ్మ, నా సంగతడుగు చెప్పుతాది నాయనమ్మ. ఏమా అనుకున్నావే సాయమ్మ, నా సంగతడుగు చెప్పుతాది నాయనమ్మ. ఇగో ఇగో నేను కాళ్ళకు గంటిలు తెచ్చుకుంటా. నీ అక్క గంటిలు కాదు, కడాలు కడాలు. ఇగో ఇగో నేను ముక్కుకు పట్టగొలుసులు తెచ్చుకుంటా. ఓరి నీ అక్క పట్టగొలుసులు కాదే, ముక్కుపోగు ముక్కుపోగాను.
ఇగో ఇగో చెవులకు వడ్డాలం తెచ్చుకుంటా. నీ అక్క వడ్డాలం కాదే, గంటీలు గంటీలు. ఓ ముసలయ్య, ఇగో నడుముకు గాజులు తెచ్చుకుంటా. ఓరి నీ అవ్వ, నీకు ఏం చెప్పనే, గాజులు కాదే వడ్డాలం వడ్డాలం. ఓ ముసలయ్య, ఇగో ఏడు పండ్లలో పోయి మూడు బాసన్లు తెచ్చుకుంటా. ఓ లచ్చి, ఏడు పండ్లెందుకే, నీ అక్క మూడు బాసన్లకు. ఇగో ఇగో ఎనుకో పనులు ఒకటి, ముంగటి పనులు ఒకటి, ఇక నడుమ పనిలో ఒక గిన్నె పట్టుకొని నేను కూర్చుంటా. అబ్బో నీ శీర్వాదం పాడుగారు కదరే, ఇక పైసలు బాగా నీ అక్క నీకు ఏం అర్థం అయితే లేదండి. అయితే గాని నేను అంగడి పోతున్నా, నీకేమన్నది ఏమన్నా చెప్పు. ఇగో నీ అక్క నాకు ఏమద్దు గాని, పొగాకు దే, పొగాకు పొగాకు. నీ పొగాకు మీద మన్నువాడ, నీ సుట్ట మీద దుమ్మువాడ, ఇక నువ్వు మారో పో. అబ్బ నీ దండం పెడతా, నీ కాలు ముక్తులకి పొగాకు దే, సుట్ట లేకపోతే అస్సలు మనసులో పడుతుంది నాకు. గొల్ల సాయమ్మకైతే ఓయమ్మా ఇక సిరిమంతం ఎక్కువాయే మాయమ్మ. గొల్ల సాయమ్మకైతే ఓయమ్మా ఇక సిరిమంతం ఎక్కువాయే మాయమ్మ. ఇక గొల్ల సాయమ్మకైతే ఓయమ్మా బాబా షాదుల్ల యాదికొచ్చే మాయమ్మ. నాకు ఇంత బంగారం భాగ్యమిచ్చిన దేవుణ్ణి మరిసిపోతిని అని భగవంతుడు షాదుల్ల ఎక్కడ ఉన్నాడో పోయి చూసి వస్తానంటూ మల్లారంగంలకు కారడవుల బాట పట్టిందే. ఆ గొల్ల సాయమ్మ, ఆయాప చెట్టు కింద ఓయమ్మ షాదుల్ల లేడమ్మ మాయమ్మ. అడవంత తిరుగుతుంది ఓయమ్మ ఇక షాదుల్ల కొరకు వల పోస్తా ఉన్నది. దొరకదు నీ జాడా ఓ బాబా షాదుల్లా, నువ్వు ఎక్కడున్నవయ్యా, వెయ్యి కళ్ళతో వెదుకుచుంటి నీ దొరకదు నీ జాడా. కంపల పాలు పెరుగు తీసుకొని వస్తున్నా, కొండ కోనలు దాటి మండు టెండలో వస్తున్నా, కారడవిలోన తిరిగి తిరిగి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎక్కడుంటివో బాబా, కొండ కోణాకాశమా షాదుల్లను చూశారా, అగుపిస్తే బాబా షాదుల్ల జాడ తెలుపరాదా. కొండ కోణాకాశమా షాదుల్లను చూశారా, అగుపిస్తే బాబా షాదుల్ల జాడ తెలుపరాదా. పంపగా వచ్చిన దూతవు షాదుల్లవయ్యా, తల్లి అంటు నన్ను చల్లాడిగిన చల్లని తండ్రివయ్యా. అల్ల పంపగా వచ్చిన దూతవు షాదుల్లవయ్యా, తల్లి అంటు నన్ను చల్లాడిగిన చల్లని తండ్రివయ్యా. నాకు నీ దర్శనమే ఇయ్యి, కొండ కోణాకాశమా షాదుల్లను చూశారా, అగుపిస్తే బాబా షాదుల్లా జాడ తెలుపరాదా. కొండ కోణాకాశమా షాదుల్లను చూశారా, అగుపిస్తే బాబా షాదుల్లా జాడ తెలుపరాదా. ఎంతో భాగ్యమూసి
సిరిమంతమునకు ఇచ్చిన తండ్రివి, కోట్ల ఆస్తిని నాకు ఇచ్చిన పరమాత్ముడవయ్యా. ఎంతో భాగ్యము సిరిమంతమునకు ఇచ్చిన తండ్రివి, కోట్ల ఆస్తిని నాకు ఇచ్చిన పరమాత్ముడవయ్యా. నడచి నడచి అలసిపోతీ, కొండ కోన ఆకాశమా షాదుల్లను చూశారా, అగుపిస్తే బాబా షాదుల్ల చాడ తెలుపరాదా. ఓ కొండ కోన ఆకాశమా షాదుల్లను చూశారా, అగుపిస్తే బాబా షాదుల్ల చాడ తెలుపరాదా. ఎక్కడున్నావో ఓ బాబా షాదుల్లా, కనిపించవయ్యా షాదుల్లా. ఎక్కడున్నావో ఓ బాబా షాదుల్లా, కనిపించవయ్యా షాదుల్లా. ఎర్రని ఎండల కాళ్ళు బొబ్బలు వచ్చే నడవలేకున్నా షాదుల్లా. ఎక్కడున్నావో ఓ బాబా షాదుల్లా, కనిపించవయ్యా షాదుల్లా. ధనము ధాన్యము ఎందుకు ఓ బాబా, నిన్ను చూస్తేనే నాకు ధన్యము. ఎక్కడున్నావో ఓ బాబా షాదుల్లా, కనిపించవయ్యా షాదుల్లా షాదుల్లా. అయ్యో చిక్కటి చల్లా పెరుగు నీకు గంపల తీసుకొని వచ్చి, పల్లెరు ముళ్ళు పలుగురల్ల నడువలేక పడరాని పాటలు. అయ్యో ఇక బతుకనయ్యా షాదుల్లా, ఓ బాబా నేను ఇప్పుడే చల్లిపోతా. ఎక్కడున్నావో ఓ బాబా షాదుల్లా, కనిపించవయ్యా షాదుల్లా బాబా. Thank you.
గొల్ల సాయం మా జలాలు పూరు తొవ్వలు వట్టింది పెద్ద గుట్టకు దగ్గర పోయింది బాబా షాదుల్లా కనిపించాడనుకోని ఒక మర్రి చెట్టు కిందికి పోయింది తీర కొంగును చింపుకున్నది మర్రి మండకు కొంగును గట్టింది ఉరిగూడ ఏసుకుంటనే ఉన్నది అరే అరే ఎంత పని జరిగానంటూ పెదగుట్ట పై నుండి బాబా షాదుల్లా గొల్ల సాయమ్మను చూస్తానే ఉన్నాడు ఇసుకను మంత్రించి కొట్టిండు షాదుల్లా ఒక్కసారి ఆ గొల్ల సాయమ్మ చెట్టు పై నుండి కింద పడ్డాది ఇంత కూడా లచ్చమ్మకైతే దెబ్బదలగాలేదు నొప్పి పుట్టలేదు పెద్ద గుట్ట పైకి చూసింది సాయమ్మ పచ్చ జెండా కూడా కనిపిస్తూ ఉన్నది సాయమ్మ బిరబిర గుట్ట పైకి ఎక్కి జెండ దగ్గర కూసుంటూ ఉన్నది బండకేసి తల బాదుకుంటున్నది తల పగిలి నెత్తురు దారాలైత ఉంది బాబా షాదుల్లా చూస్తానే ఉన్నాడు ఎంత మండిది భక్తురాలు నేను దర్శనమిస్తానంటుండు షాదుల్లా భక్తురాలావో గొల్ల సాయమ్మ ఎందుకమ్మా నీకు ఇంత మొండితనము నాకు చల్లా నీవు పోసినందుకు మేడలు మిద్దలు గొర్లు బర్లు ఇస్తీ ఎంతో సంతోషంగా నీవు కాలం గడపాలే నీ భర్తతో నీవో సాయమ్మ గొల్లల్ల సాయమ్మ నా మాట ఇనవమ్మ ఇంటికి ఓమమ్మ నా భక్తురాల గొల్లల్ల సాయమ్మ అమ్మా గొల్లుల్ల సాయమ్మ నీవు ఇంటికి పోయి సుఖంగా జీవించు నీకు ధనధాన్యం సిరిమంతం ఎంతో ఇచ్చి తిని వెళ్ళిపో అమ్మా బాబా షాదుల్లా నేను ఇంటికి అసలే పోను ఆ భాగ్యం వద్దు ఆ సిరిమంతం వద్దు నేను నీ సేవకే అంకితమై నా ప్రాణాలు నీకే అర్పించదను నేను ఇంటికి వెళ్ళను తండ్రి అమ్మా నీ ఇష్ట ప్రకారమే జరగనివ్వు అట్లా కొన్ని రోజులకు పెద్ద గుట్ట పైన కూడా అట్లా కొన్ని రోజులకు పెద్ద గుట్ట పైన కూడా అడవులల్ల బాబాకు ఒక శిష్యుడు జరినాడు అడవులల్ల బాబాకు ఒక శిష్యుడు జరినాడు బాబా షాదుల్లాకు సేవలు చేస్తూ ఉండెను బాబా షాదుల్లాకు సేవలు చేస్తూ ఉండెను బాబా సాధుకున్న కుక్క కూడా ఉండెను బాబా సాధుకున్న కుక్క కూడా ఉండెను ఒక పెద్ద పులి కూడాను ఆ బాబా చెంత పెద్ద పులి ఉండేనంట షాదుల్లా చెంత కరి రామన్న జాడలేకపాయే షాదుల్లా జాడకై మనము వంపితిమి ఎక్కడ ఉన్నాడో రామన్న అంటూ ఎక్కడ ఉన్నాడో రామన్న అంటూ మీరు అన్న మాట నిజమే జవన్లారా షాదుల్లా జాడకు పోయిన రామన్న ఇంతవరకు తిరిగి రాలేదని ఇంతవరకు తిరిగి రాలేదని ఎక్కడ ఉన్నా వట్టుకుందామంటూ జవన్లు బయలుదేరి షాదుల్లా జాడలను ఓయమ్మా వెతుకుతా ఉన్నారు చూడమ్మా పూరు అడవులనైతే ఏడుగురు దొంగలు ఉండేవారంట ఏడుగురు దొంగలు ఉండేవారంట ఏడుగురు అన్న దమ్ములు వాళ్ళు దొంగతనాలు చేసుకుంటా కూడా దొరికిన వాళ్ళను దోసుక తింటండ్రు దొరికిన వాళ్ళను దోసుక తింటండ్రు కుటుంబ సారాయి ఓయమ్మ వాళ్ళు కడుపు నిండా దాగిరి క్యాలి లేకుండా తాగి దొంగలు వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు సారా ఇప్ప పువ్వు సారా
మనిషికో సేరు వద్దాం రారా సారా ఇప్ప పువ్వు సారా మనిషికో సేరు వద్దాం రారా తాగుదాము కడుపు నిండ సారా ఎవ్వడన్న ఒత్తె దోసుకుందాం పారా తాగుదాం కడుపు నిండ సారా ఎవ్వడన్న ఒత్తె దోసుకుందాం పారా కడుపు నిండా దాగాలే వారి వచ్చే పొయ్యే వాళ్ళను వట్టాలే వారి కడుపు నిండా దాగాలే వారి వచ్చే పొయ్యే వాళ్ళను వట్టాలే వారి బంగారం దొయ్యాలే మల్లిగా కళ్ళు బుంగలకే పెట్టాలి రయల్లిగా బంగారం దొయ్యాలే మల్లిగా కళ్ళు బుంగలకే పెట్టాలి రయల్లిగా సారదాగి దూపైతే ఎల్లు అరే తాగుదాము పోతాడు కళ్ళు సారదాగి దూపైతే ఎల్లు అరే తాగుదాము పోతాడు కళ్ళు ఏం కల్పే రాయల్లా గౌడు వాణ్ణి దన్నినాలెవ్వడాయ దేవుడా ఏం కల్పే రాయల్లా గౌడు వాణ్ణి దన్నినాలెవ్వడాయ దేవుడా సారా ఇప్ప పువ్వు సారా అరే మనిషికో చేరువోద్దాంరా సారా ఇప్ప పువ్వు సారా మనిషికో చేరువోద్దాంరా తాగుదాము కడుపు నిండా సారా ఎవ్వడన్న ఒత్తె దోసుకుందాంరా తాగుదాము కడుపు నిండా సారా ఎవ్వడన్న ఒత్తె దోసుకుందాంరా అరే ఏలిగా తాడి చెట్టుకు ఈత కాలు కనిపిస్తానేంద్రా మందు బాగైనాక ఘటనే కనిపిస్తుందిరా అరే మల్లిగా అయితే కానీ ఆడు చూడురా అగవనం కావాలి అత్తను చూడు చూడు అని వరదం పారా నుంచి ఏడుగురు దొంగలు బాబా షాదుల్లకి ఎదురుంగానైతే పోతుండ్రు నుంచి ఏడుగురు దొంగలు బాబా షాదుల్లకి ఎదురుంగానైతే షాదుల్లా కడ్డము తిరిగి కూడా వాళ్ళు కత్తులు తీసిరి బాబా షాదుల్లా చూస్తానే ఉన్నాడు చెయ్యి చాపి తన మాయలే చూపిండు ఎక్కడి దొంగలు అక్కడనే ఆగిరి దొంగల చేతులు నిలవాడిపోయారా ఏడుగురు దొంగలు నోరు తెరిసి బాబా షాదుల్లాను వేడుకుంటా ఉండ్రు అబ్బబ్బో ఏమీ మాయలు అనుకుంటా దొంగలైతే భయపడతానే ఉన్నారమ్మా అయ్యా మీరెవరో అద్భుత శక్తులున్న మహానుభావులు ఏదో అవతార పురుషుల్లాగా కనిపిస్తున్నారు మా తప్పులు మన్నించండి అయ్యా మాకు ఏ పని పాట రాదు దొంగతనాలు చేసుకుంటూ జీవిస్తున్నాం మేము ఏడుగురం అన్నదమ్ములం మాకు ఏదైనా మార్గం చూపించండి స్వామి ఏడుగురు దొంగలకు బాబా షాదుల్లా ఏడు మూటల బాయి ఎంతనే ఉన్నాడు ఎట్లను కూడా చూపిండు షాదుల్లా వ్యవసాయమైతే చేసుకొని వాళ్ళ బతుకుండ్రి అంటూ షాదుల్లా చెప్పిండు దొంగలు చూడు వ్యవసాయం చేస్తుండ్రు వ్యవసాయం చేస్తుండ్రు జంగాల బాయికి నాయన వ్యవసాయం వాళ్ళు పెట్టిరి పుట్ట కొద్ది వడ్డు మొక్కలు పండిస్తా ఉన్నారు దొంగలు దొంగల కథ కూడా ఇక్కడ ఉండంగా ఇందురులో నా ఏమి జరుగుతుంది ఢిల్లీ జవానులు మంత్రులు కూడా షాదుల్లా జాడకు బయలెల్లినారు Thank you.
తిరిగి ఆ ఢిల్లి జవానులు జలాలు పూరు తొవ్వను వట్టి జలాలు పూరు అడవుల్లో నా సాయమ్మనైతే చూస్తూనే ఉన్నారు సాయమ్మనైతే చూస్తూనే ఉన్నారు రోజు తల్ల పెరుగు గొల్ల సాయమ్మ బాబా షాదుల్లాకు తీసుకొని వంగ ఢిల్లీ జవానులు సాయమ్మను చూసి సాయమ్మ వెనక పోతానే ఉన్నారు సాయమ్మ వెనక పోతానే ఉన్నారు షాదుల్లకు సల్ల వయ్యంగ సాయమ్మ బాబా షాదుల్లను చూసిండ్రు జవాన్లు తుపాకులు తీసి షాదుల్ల పైకి ఎక్కువెట్టిరి పోలీసు దండు ఎక్కువెట్టిరి పోలీసు దండు షాదుల్లా ఎక్కడికి పోయినావురా ఇప్పుడు మా చేతుల్లో చిక్కినావు ఇక నువ్వు ఎక్కడికి పోలేవురా మాకు పంపవలసిన పైసలన్నీ జమాబందీ తాళాలు పగులగొట్టి మా డబ్బులు ఎత్తుకొని వస్తావా మర్యాదగా మా డబ్బు ఇవ్వు లేకపోతే చంపేస్తా అయ్యా జవానులారా మీ డబ్బులు నేను దొంగతనం చేయలేదు కోశాగారం గది తాళాలు నేను పగులగొట్టలేదు మీ డబ్బు నేను తీయలేదు ఇప్పుడు పోయి చూసుకోండి మీ డబ్బులు అందులోనే ఉన్నాయి ఆ నుంచి జవానులు ఓయమ్మ ఎక్కడికి పోతున్నారే మాయమ్మ ఎక్కడికి పోతున్నారే మాయమ్మ నల్లగొండ జిల్లాకైతే జవాన్లు చేరబోతున్నారమ్మో ఓయమ్మ చేరబోతున్నారమ్మో ఓయమ్మ అజాన పెట్టాను మాయమ్మ పగలగొడుతున్నారమ్మో అగ్గగ్గో పగలగొడుతున్నారమ్మో అగ్గగ్గో పెట్టెను ఎప్పుడైతే జవాన్లు పగులా కొట్టినారో మాయమ్మ పగులా కొట్టినారో మాయమ్మ పెద్ద గుట్ట మీద చూడు మాయమ్మ ఏమి జరుగుతున్నదే ఓయమ్మ ఏమి జరుగుతున్నదే మాయమ్మ పట్ట పట్ట భూమి చూడు మాయమ్మ పగులుత ఉన్నదే అగ్గగ్గో పగులుత ఉన్నదే అగ్గగ్గో భూమి చిర్చుకొని ఓయమ్మ రెండు ముక్కలైనాదే అక్క చూడు రెండు ముక్కలైనాదే అయ్యో భూమి లోపల షాదుల్ల సమాధి అయితే ఉన్నాడే దేవుడు సమాధి అయితే ఉన్నాడే దేవుడు చెర చెర మెరుపులు ఓయమ్మ మెరుస్తానే ఉన్నాయమ్మో అక్కక్క మెరుస్తానే ఉన్నాయమ్మో అక్క పూల వానాలు ఓయమ్మ కురుస్తానే ఉన్నాయమ్మో మాయమ్మ కురుస్తానే ఉన్నాయమ్మో మాయమ్మ పూయని చెట్లు కూడా ఓయమ్మ పుస్తనే ఉన్నాయమ్మో మాయమ్మ పుస్తనే ఉన్నాయమ్మో మాయమ్మ కాయని చెట్లు కూడా ఓయమ్మ కాస్తనే ఉన్నాయమ్మ
చూడు అక్కడే ఉన్నాయమ్మో అక్కడ పెద్ద గుట్ట మీద చూడు దేవుడు పొరుగు తీరి ఉన్నడమ్మో షాదుల్లా పొరుగు తీరి ఉన్నడమ్మో షాదుల్లా పైసలు పెట్టెను పగలగొట్టినాక అందులో పైసలు ఉన్నట్టే ఉన్నాయి అప్పుడు జేవాన్లు ఆ పైసలను చూసి మామూలు మనిషి కాదు షాదుల్లా అంటా ఉండ్రు మామూలు మనిషి కాదు షాదుల్లా అంటా ఉండ్రు షాదుల్లకైతే జవానులు మొక్కుతానే ఉన్నారమ్మా ఓయమ్మా వీళ్ళ సంగతి ఈడ ఉండంగా షాదుల్ల తల్లిదండ్రి చూడరమ్మా కొడుకు షాదుల్ల కొరకు వాళ్ళైతే వాళ్ళు దుఃఖించుతుండ్రు చూడరమ్మా ఎక్కడెళ్ళి పోతివిరో నా కొడుకా దిక్కులేని వాళ్ళమైతిమి నా కొడుకా సక్కాని ముఖము నీది నా కొడుకా ఒక్కసారి కనిపించు రషాదుల్లా ఎక్కడెళ్ళి పోతివిరో నా కొడుకా దిక్కులేని వాళ్ళమైతిమి నా కొడుకా కొడుకా తల్లిదండ్రుల పైన దయలేదా నా కొడుక ఉన్న ఒక కొడుకు మము వీడి పోతివి కదరా నీవు లేని బతుకు మాకు వద్దురా కొడుక ఇక నువ్వు రాకుంటే మేమెళ్ళిపోతామురా నీకు మాకు రక్తబంధమే తగిపోతుందిరా నీ మీద బెంగతోని నా కొడుక అన్నవు తింటా మూషాదుల్లా రాత్రి పగలు కళ్ళల్లా నా కొడుక నీవే కనిపిస్తున్న ఉషాదుల్లా బిడ్డా ప్రియమైన నా తల్లిదండ్రులారా మీరు నా గురించి ఎడవవద్దు నిజాంబాదు జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ దగ్గర పెద్దగుట్టపైన వెలసి ఉన్నాను నాకు దర్గా కట్టించండి నా దర్గా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి నాకు పూజలు జరపాలి ఇక్కడ రాను రాను లక్షల కోట్ల భక్తులు వచ్చి దర్శించుకుంటారు అందరి బాధలు తీర్చే బాబా షాదుల్లగా అవతరించిన నల్లగొండ జిల్లా నుండి షాదుల్లా తల్లిదండ్రులైతే పోతున్నారు నల్లగొండ జిల్లా నుండి షాదుల్లా తల్లిదండ్రులైతే పోతున్నారు నిజామాబాద్ జిల్లాకు ఓయమ్మ పెద్దగుట్ట చేరినారు వారైతే కొడుకు షాదుల్లకు బడసాయబు దర్గను కూడా కట్టించెను కొడుకు షాదుల్లకు బడసాయబు దర్గను కూడా కట్టించెను ఆ తరువాత ఓయమ్మ ఏమి జరుగుతున్నదో చూడరమ్మా జలాల్పూరు దగ్గరనైతే లంబాడి తండలో ఏమి జరుగుతుంది లంబాడి వాళ్ళు పెద్ద గుట్ట పైన లంబాడి వాళ్ళు పెద్ద గుట్ట పైన గొర్రెలు మేకలు మేపుతా ఉన్నారు మందల నుండి కొన్ని మేకలు మాయమైనాయి పెద్ద గుట్ట మీద మాయమైనాయి పెద్ద గుట్ట పైన షాదుల్ల దర్గా చెంతకు లంబాడి వాళ్ళు ఓయిరి పోయిన మేకలు దొరికితే కందూరు చేస్తాని మొక్కిరి మొ
మొక్కినాక మరుసటి రోజు పోయిన మేకలు తిరిగి వచ్చినాయి ఆనందంతోటి ఆలంబడొల్లు ఆనందంతోటి ఆలంబడొల్లు బాబా షాదుల్లా పెద్ద గుట్ట కింద మేకలు గోసి కందురు చేసిరి షాదుల్లకు వాళ్ళు అర్పణ చేసిరి షాదుల్లకు వాళ్ళు అర్పణ చేసిరి జెండాలు దస్తీలు గట్టిరి పూల చెద్దర్లు గప్పిరి ఆనందంతో ఆలంబడోళ్ళు ఆటలు ఆడుతూ ఉన్నారు కోరికలు తీర్చే దేవుడు కోరికలు తీర్చే దేవుడు అడిగిన భక్తులకు వరాలెన్నో ఇస్తున్నాడు వరాలెన్నో ఇస్తున్నాడు లక్షల భక్తులు కూడా బడపాడు వస్తున్నారు బడపాడు వస్తున్నారు చాదరులు కప్పుతున్నారు దస్తీలు గడుతున్నారు దస్తీలు గడుతున్నారు భక్తులు గోయమ్మలాల అందంగా గొలుస్తున్నారు ఆషాదుల్లను కందూరు చేసి భక్తులు ఆషాదుల్లకు అందంగా గొలుస్తున్నారు ఆషాదుల్లను ఏలో ఏలో ఎన్ని ఎలో పెద్ద గుట్ట షాదుల్ల ఎన్ని మాయలు పచ్చాని చెట్ల నడమ వెలిసి ఉండెను ఎన్నెన్నో చిత్రాలు ఆడ ఉండెను నిజామాబాదు జిల్లాలోన జలాలుపూరు గ్రామంలోన నిజామాబాదు జిల్లాలోన జలాలుపూరు గ్రామములోన పెద్ద గుట్ట పైన అందరి బంధువు బాబా షాదుల్ల వెలిసెను ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని ఎలో పెద్ద గుట్ట షాదుల్ల ఎన్ని మాయలు పచ్చ పచ్చాని చెట్ల నడమ వెలసి ఉండెను ఎన్నెన్నో చిత్రాలు ఆడ ఉండెను
అల్లా పంపగ వచ్చిన దూత వచ్చిన దూత షాదుల్ల హుసేను దేవుడై వెలిసెను దేవుడై వెలిసెను బాబా కాలు మడిమ ఊట సెలిమ ఉండేను ఊట సెలిమ ఉండేను పెద్ద పూలి సమాధి గుర్రం సమాధి గుర్రం సమాధి బాబా భక్తురాలు గొల్లోళ్ళ సాయమ్మ సమాధి కూడా ఉండెను ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని ఎలో పెద్ద గుట్ట షాదుల్ల ఎన్ని మాయలు పచ్చ పచ్చాని చెట్ల నడుమ వెలసి ఉండెను ఎన్నెన్నో చిత్రాలు ఆడ ఉండెను బాబా సాదుకున్న కుక్క సమాధి ఉండే సమాధి చూడ చిత్రమైన పెద్ద గుట్టలోన పెద్ద గుట్టలోన బాబా పేరు మీద కందూరు చేసేరు కందూరు చేసేరు దీనంగా మిగిలిన అన్నం శాఖాలు ప్రజలకు అన్న దానాలు చేసేరు బాబా పేరు మీద భక్తులు ఏటా ఏటేటా ఏటేట ఉరుసు ఉత్సవాలు పెద్ద గుట్టలోన దర్పుతుందురు లక్షల భక్తులు గుట్టకచ్చి బాబా షాదుళ్ళను దర్శించుకుందురు మొక్కిన వారికి మోక్షాలు కలుగును బాబాను చూసిన పుణ్యాలు కలుగు ఏటేట ఉరుసు ఉత్సవాలు పెద్ద గుట్టలోన దర్పుతుందురు